ఒకరికి ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువా, నీకే స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో నీకు ప్రశస్తమైన సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి యొక్క ఆరాధన మేము ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తున్నాము. అయ్యా, నీ కృపలో నీ సన్నిధిని మాతో ఉంచి నీ ఆత్మచేత నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటల్లో మీరు నుండి, ఆరాధనలో మీరు నుండి, వాక్యంలో కూడా మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రభువా, ఈ యొక్క సమయాన్ని, ఈ దినాన్ని మీరే మాకు దీవెనకరంగా మీరు చేయబోతున్నారు. దాన్ని బట్టి వందనాలు. ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా ఈ ఆరాధనలో పాలు పొందుచున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నారు. అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి, కృపను చూపించి, దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆవగింజత విశ్వాసం పాట పాడుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నీవే నా ప్రాణం అనే పాట పాడుకుని దేవుని నామం మహిమపరుద్దాం.
పాత్రుడు స్తో
శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన ఆనుకు వలనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన ఆనుకు వలనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు యుగ
యుగ యుగముల స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు ఓకే, ఈ సమయంలో మరి ఆరాధన చేసుకుందాము. దయచేసి అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ దయచేసి నిలబడి ప్రభు సన్నిధిలో దేవుణ్ణి స్తుతిందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు తండ్రి. ఓ నాయనా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అవును తండ్రి, మేము ఈరోజు ఆరాధన చేయుచుండగా ప్రభువా, ఇక ప్రశస్తమైన సన్నిధిని మాతో ఉంచండి. అల్లాడిదిగో పౌలు శీలులు ప్రభువా. ఓ తండ్రి, ఇదిగో నాయనా, బందీలుగా ఉన్నప్పుడు మధ్యరాత్రి సమయంలో ప్రభువా అయా వారిని స్తుతిస్తూ ఉండగా గొప్ప కార్యములు జరిగించిన దేవుడు. ఈరోజును కూడా అలాంటి గొప్ప కార్యాలు ప్రభువా మేము నిన్ను ఆరాధిస్తుండగా ఓ మా జీవితాల్లో కూడా మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువు నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు ప్రభు, అద్భుతాలు చేసే దేవుడవు నాయన. ఓ నీకు వందనాలు, వందనములు. హల్లెలూయా, ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఓ పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువైన యేసుకు ఆరాధన, ఆరాధన, ఆరాధన. ప్రభువైన యేసుకు ఆరాధన, ముక్తిదాతకు ఆరాధన, జీవాధిపతికి ఆరాధనా, ముక్తిదాతకు ఆరాధనా, జీవాధిపతికి ఆరాధనా. ఆరాధనా, ఆరాధనా, ప్రభువైన యేసుకు ఆరాధనా. యేసుకు ఆరాధన,
విరిగి నా హృదయముతో ఆరాధన, నలిగిన మనసుతో ఆరాధన, విరిగిన హృదయముతో ఆరాధన, నలిగిన మనసుతో ఆరాధన, ఆరాధన ఓ ఆరాధన, ప్రభువైన యేసుకు ఆరాధన, ఆరాధన ఓ ఆరాధన, ప్రభువైన యేసుకు ఆరాధన. ఓ పరమ తండ్రి నీకు స్తోత్రాలు,
ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాయనా, నీకు వందనాలు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ నాయనా, ఓ నీకు వందనాలు. అవును ప్రభువా, ఇవారాధనకు యోగ్యుడవు తండ్రి, నీవే యోగ్యుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. అర్హుడవు నాయన, నీవు మాత్రమే అర్హుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, రాజానికి వందనాలు నాయన. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ థ్యాంక్ యూ నాయన, నీకు స్తోత్రాలు. ఓ రాజానికి వందనాలు, హల్లెలూయా. ప్రైజ్ యు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధ ఆత్మదేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నేను ఇదిగో ప్రమధ్యాహ్న కాల సమయంలో నేను ఈ విధముగా స్తుతించి గణపరిచి ఆరాధించుకునేటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నేను స్తుతించి గణపరిచి ఆరాధన చేస్తున్నారు ప్రభువా, మీరు ప్రతి ఒక్కొక్కరిని చూస్తున్నారు ప్రభువా. చూస్తున్న దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి, కృపలో బలపరిచి పరిశుద్ధపరచండి. పాటల ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్నావు ప్రభువా, ఆరాధన ఉండి ప్రభు నీ నామాన్ని కనపరుచుకున్నావు తండ్రి. మరణాని వాక్యము ద్వారా మీరు మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే ప్రభు నేను దాచి ఉంచావో ప్రభువా, అభిషేకముతో ప్రభువా నీ దాసులను ప్రభు ఏడత్రాత్మ శక్తితో నింపి ప్రతి ఒక్కొక్కరికి కావలసినటువంటి మర్మములను ప్రభువా మీరు అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వాక్యము ద్వారా అనేక మంది హృదయములను తెరిచి ప్రభు వాక్యముల ద్వారా ప్రతి వారి మనస్సులను మార్చుకుని వాక్యముల ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభు బలపరచుకున్నట్టు సహాయం దయచేయండి. యథార్థమైన జీవితం, విశ్వాసం కలిగిన జీవితం, గురి కలిగిన జీవితము నీ వాక్యముల ద్వారా బిడ్డలేక మనస్సులను మార్చుకునేటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ మీరు మమ్మచ్చి ఉన్నారు, మాతో ఉన్నారు తండ్రి. సమస్తమును క్రమముగా మర్యాదగా నీ యందు భయభక్తులతో నడిపించండి, నీ కృప నీ కాపుదల తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభు ప్రార్థన తండ్రి, త్వరగా మేమందరము కలిసి ఆరాధించుకున్నటకు ప్రభు ఇదిగో ప్రార్థన చేస్తాను. కరోనా వైరస్ నియస్తున్నాములో ప్రభు నైన్ యొక్క తండ్రి నైన్ దీనికి తండ్రి కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మడానికి వందనాలు. మేమంతా త్వరలోనే కలిసి నేను ఆనందించడకు, సంతోషించడకు నీ సన్నిధానంలో నేను మేమందరము కలిసి నేను ప్రార్థించడకు సహాయం దయచేయండి. అభిషేకంతో నింపండి, దీవించండి. సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నా, మర్యాదగా క్రమంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని శక్తివంతమని యేసునామములో అడిగి వేడుకొంచే నామ తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినే అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి నేను ఎంతో వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని మాటలు మరి చూచుచున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుడు ప్రతి వారు మనతో సూటిగా మరి మాట్లాడుచూ ఉన్నారు. ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లరా, మరి దేవుని వాక్యములో ఒక ప్రభావవంతమైన వ్యక్తి గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఇతను తన కాలములో సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా మనం చూస్తుంటాము చరిత్రలో ఎంతోమంది మరి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారు అని అనడంలో సందేహమేమీ కూడా లేదు. అలాగే ఎంతోమంది మరి శాస్త్రవేత్తలు కూడా సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు వారుకున్న తలాంతులను బట్టి, కొందరు వారుకున్న జ్ఞానాన్ని బట్టి, కొందరు వారుకున్న బలాన్ని బట్టి, కొందరు వారుకున్న అధికారాన్ని బట్టి
కొందరు వారుకున్న అందాన్ని బట్టి ఇలా రకరకాలుగా మనుషులు ఆయా సమయాలలో ఆయా రీతులుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. కొంతమంది చెడ్డవాళ్ళు కూడా వారి చెడును బట్టి సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ప్రియులైనటువంటి వారిని మన అనేక మందిని చూస్తూ ఉన్నాం. మరి చరిత్రలో యేసు ప్రభు వారు కూడా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో ఒకరు అని చరిత్రకారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన మాటలు, ఆయన బోధనలు అనేక మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇలా మనకు కూడా సమాజాన్ని ప్రభావితం చేయాలి, నేను కూడా సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉండాలి అని మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క సన్నిధానములో ఒక క్రైస్తవునిగా మనం కూడా మనము సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వాళ్ళంగా మనము ఉండాలి. ఈరోజున దేవుని వాక్యములో నుంచి మరి తన కాలములో సమాజాన్ని లేకపోతే తన జాతి అంతటిని కూడా ఒక దేశాన్ని అంతటిని కూడా ప్రభావితం చేసినటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరు అంటే మరి సమూయేలు. పిల్లరా, సమూయేలు జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ సమూయేలు చిన్న వయసులో నుంచి కూడా బాల్యకాలం నుంచి కూడా దేవుని సన్నిధిలో మరి ఏలీ అనేటువంటి యాజకుని దగ్గర మరి చక్కగా ఆయన శిష్యరికం చేస్తూ ఉండేటువంటి వాడు. మనము 3వ అధ్యాయంలో చూస్తాం పిల్లరా, ఆ కాలం మరి తరచుగా యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అని వ్రాయబడుతూ ఉంది. నిజంగా ఆ సమయము దేవుని ప్రత్యక్షతలు తగ్గిపోయాయి. కారణము ఏలీ అలాగే తన యొక్క కుమారులు కూడా మరి దేవునికి వ్యతిరేకంగా మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాగే వారిని బట్టి సమాజం అనేక మంది దేవునికి దూరమైపోతూ వచ్చారు. ఇలాంటి ఎన్నో మరి పరిస్థితులు ఉంటున్న సమయంలో ఏలీ మరి కుమారుల పరిస్థితి చాలా ఘోరంగా మారింది. అలాంటి సమయంలో పిల్లరా బాలుడైన సమూయేలు దేవుని సన్నిధానములో ఎదుగుచు మరి ఒక గొప్ప వ్యక్తిగా మార్పు చెందడం అనేటువంటిది తప్పకుండా మనం తెలుసుకోవాలి. మరి ఆయనలో ఉన్న లక్షణాలను కూడా మనం ధ్యానం చేసి మనము కూడా సంపాదించుకొని మరి మన తరములో మన కాలములో మనం కూడా ఇతరులను ప్రభావితం చేయగలిగే వ్యక్తులుగా మనం కూడా మరి మారవలసిన వాళ్ళంగా మనము ఉన్నాం. మీకు ఒక సంఘటన చెప్తాను ప్రియులారా. ఒకరోజు ఒక యవనస్తుడు ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి ట్రైన్లో బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అతను చాలా పేదవాడు. అతను టికెట్ తీసుకుని జనరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నాడు. మరి టీటీ వచ్చి చెక్ చేస్తున్న సమయంలో అతని జేబులో ఉన్న టికెట్ కనిపించలేదు. వెంటనే ఆ టీటీ అన్నాడు, నీవు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు కనుక నువ్వు 800 ఫైన్ కట్టు, లేదంటే నేను నెక్స్ట్ స్టేషన్లో నేను దించేస్తాను అని చెప్పాడు. ఈ కుర్రవాడు మంచివాడు, యథార్థవంతుడు, నిజంగా టికెట్ కొన్నాడు. కానీ ఆ అడవుల్లో ఎక్కడో పాపం పడిపోయింది అది. ఇతను చెప్తున్నాడు, లేదు సార్ నేను టికెట్ కొన్నాను కానీ అది పడిపోయింది, నా మీకు మళ్ళా 800 కన్నా డబ్బులు కూడా లేవండి, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను నేను అని చెప్తున్న అతను నమ్మలేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు ప్రతిరోజు ఎదురవుతారు, అబ్బాయి నువ్వు తప్పకుండా 800 ఫైన్ కట్టాలి, లేదంటే నేను నెక్స్ట్ స్టేషన్లో దించేస్తాను అని చెప్పాడు. ఆ కుర్రోడు ఆలోచించాడు, ఏం చేయాలి, నేను తప్పకుండా ప్రయాణం చేయాలి, ఉదయకాలం ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి, ఏంటి అని అతను ఆలోచించాడు. ఆలోచించి ఆ ట్రైన్లో అటు ఇటు బోగిల్లో తిరుగుతూ ఆలోచిస్తున్నాడు, నెక్స్ట్ స్టేషన్ దిగిపోవాలా, డబ్బులు కట్టాలా అని. అందాక చూస్తే డబ్బులు 20 రూపాయలు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. ఆ కుర్రవాడు ఏం చేశాడంటే
తనకున్న ఒక టాలెంట్ ఏంటంటే, తలాంత్ ఏంటంటే, కొంచెం ఆ కుర్రవాడు బాగా జ్ఞాపకశక్తి కలిగిన వాడు. అందుని బట్టి ఆ కుర్రుడు ఏం చేశాడంటే, ఆ ట్రైన్లో తిరుగుతూ రిజర్వేషన్ బోగీలు కూడా వెళ్ళి అతను ఒకసారి అందులో ఉన్న వారందరినీ హాయ్ అండి అని పలకరించాడు. అందరు ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. అప్పుడు తనకు తెలిసిన కొన్ని విషయాలు, అంటే ఉదాహరణకి మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు కదా, మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఫలాని నెంబర్కి మనం కాల్ చేయాలి, చేస్తే మనకు నెక్స్ట్ స్టేషన్లో వైద్యం దొరుకుతుంది. లేదంటే మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఇదిగో మరి మీ యొక్క లగేజ్ ఏదైనా దొంగతనం చేయబడింది, అప్పుడు ఫలానా నెంబర్కి మనం ఫోన్ చేస్తే మనకు వెంటనే పోలీసులు అందుబాటులోకి వస్తారు. ఇలాగా తనకు తెలిసిన అనేక విషయాలు, ఇంచుమించు ఒక 29 విషయాలు, అవి మనకు తెలిసినవి కానీ పెద్దగా పట్టించుకోనివి అవి. అలాంటి చిన్న చిన్న విషయాల గురించి అనర్గళంగా ఆ కుర్రవాడు ఏకధాటిగా ఆ బోగిలో ఉన్న అందరికీ చెప్తూ అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఇవన్నీ మాకు తెలియదే, ఏంటి ఇవి ఉన్నాయా, ఈ సదుపాయాలు మాకు ఉన్నాయా అని అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఆ సమయంలో అతను అన్నాడు చివరిలో, నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్పానంటే నేను ఒక సమస్యలో ఉన్నాను, నేను టికెట్ కొనుక్కున్నాను కానీ తన పరిస్థితి అంతా చెప్పాడు. అతను చెప్పి మరి నేను ఇప్పుడు 800 రూపాయలు టీటీ కట్టాలి, నేను టికెట్ పోగొట్టుకున్నాను, మీరు ఎవరైనా నాకు సహాయం చెయ్యండి, మీ అడ్రస్ నాకు ఇవ్వండి, నేను తప్పకుండా నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తప్పకుండా మీ డబ్బులు మళ్ళా తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మాటలకు అందరూ కూడా వెంటనే 100, 50, 500 కూడా అలాగే చాలా డబ్బులు ఇచ్చేశారు. ఆ డబ్బులన్నీ తీసుకున్నాడు. మరి అతను ఆ బోగి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ చివరిలో ఒక వ్యక్తి అతన్ని పిలిచి ఒక ఖాళీ చెక్ తీసి ఆ కుర్రవాడికి ఇస్తుంటే అతను అన్నాడు, అయ్యా నాకు ఎందుకు ఇస్తున్నారు ఇది, నాకు అని డబ్బులు అవసరం లేదు, నాకు 800 రూపాయలు చాలండి అని చెప్పినప్పుడు అతను అన్నాడు, నేను నీకు సహాయం చేయడం లేదు, ఇది నా అవసరం కోసం నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ కుర్రవాడిని ఆపి కొంచెం ప్రక్కకు తీసుకుని వెళ్ళి అతను అన్నాడు, నేను ఒక కంపెనీ యొక్క రీజనల్ మేనేజర్ని, నీ ఉద్యోగం కోసం వెళ్తున్నాను అన్నావు, నీ తలాంతులు నాకు నచ్చాయి, నీ చెప్పే విధానం ప్రజెంటేషన్ విధానం నాకు నచ్చింది కనుక నాతో పాటు వచ్చి మా కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తాను అన్నాడు. అద్భుతంగా ఆ క్షణంలో పిల్లలు అతను ఆ గంట లేక 2 గంటల సమయంలో అతను ఒక టీటీని నేను టికెట్ కొన్నాను అని ఒప్పించలేకపోయాడు, కానీ తనకున్నటువంటి జ్ఞాపక శక్తితో ఆ బోగీలో ఉన్న వారందరినీ ప్రభావితం చేయగలిగాడు, తనకు కావలసిన ధనాన్ని సంపాదించుకోగలిగాడు, ఆ ట్రైన్లోనే ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోగలిగాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది అది. అంటే ఈరోజు మనకున్నటువంటి తలాంతులను బట్టి కొన్నిసార్లు మనం తప్పకుండా ఇతరులను ప్రభావితం చేయగలుగుతాం. ఇలాంటి ఎన్నో సందర్భాలు మనము మన జీవితాల్లో ఎదురు చూస్తూనే ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు సమయంలో దేవుని వాక్యములో నుంచి ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను, అతనే మరి బాలుడైన సమూయేలు. ఈ సమూయేలు ఇశ్రాయేలు జాతికి ప్రియుల ఒక ప్రవక్తగాను ఒక న్యాయాధిపతిగాను దేవుడు నియమించాడు. ఈయన పరిపాలన వచ్చే సమయానికి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అంత బాగాలేదు అని చెప్పాలి. ఎందుకంటే దేవుని మందస్సు అప్పటికి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది, అక్కడే ఉండిపోయింది. యాజకుడైనటువంటి ఏలీ గారు కూడా మరణించారు. ప్రజలందరూ కూడా నెక్స్ట్ ఎవరు అని అనుకుంటున్నారు, ఆలోచిస్తున్న వారి పరిస్థితి ఏంటని అనుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో పిల్లరా ఈ సమయంలో మరి నాయకుడిగా వాళ్ళకి నియమించడం జరిగింది, నియమించబడడం జరిగింది. మరి ప్రజలు కూడా ఆ సమయంలో నాయకత్వం మీద నమ్మకం ఉంచారు. మరి ఆశ్చర్యకరంగా ఆ ఫిలిస్తీన్ల దేశము నుంచి మందసం కూడా ఇశ్రాయేలు దేశానికి తీసుకురాబడింది.
దేశంలో నెమ్మది కూడా వచ్చింది. మరి రోజు రోజుకి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమూయేలు యొక్క నాయకత్వం గూర్చిన విషయాలు ప్రజలు తెలుసుకుని మరి ఆ రుచిని చూసి బాగా పరిపాలన చేస్తున్నాడు అని గ్రహించి మరి ప్రజల సహకారం బట్టి అతను రోజు రోజుకి ఇంకా అధికమై మరి ప్రభావితుడవుతూ వచ్చాడు, అనేక మందిని ప్రభావితం చేయగలుగుతూ వచ్చాడు. పిల్లల ఒక వ్యక్తి సమాజాన్ని ప్రభావితం చేయాలి అంటే, ఒక వ్యక్తి సమాజంలో ఒక ప్రభావంత వ్యక్తిగా ఉండాలి అంటే, మరి మనము సమయాలు జీవితంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. మనకు ఆశ్చర్యమేస్తుంది పిల్లరా, ఎందుకంటే సమయాలు జీవితంలో ఎలా అంత ప్రభావం వ్యక్తిగా తను మారగలిగాడు, ఎలా ప్రజలందరూ కూడా తన మాట వింటూ తనకు లోబడుతూ ఉండగలిగారు అని ఆలోచన చేసినట్లయితే, ఆయనలో మరి మూడు ప్రాముఖ్యమైన శ్రేష్టమైన లక్షణాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఆయనకున్న లక్షణాలలో మొదటి లక్షణం ఏమిటంటే పిల్లరా, సమూయేలు సామర్థ్యం, కాంపిటెన్సీ అంట, సామర్థ్యము. సమూయేలుకున్న సామర్థ్యాలు ఏమిటి అని ఆలోచన చేస్తే పిల్లరా, మనం ఈ మొదటి సమూయేలు గ్రంథములో 3వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 1-3 వచనాలు ఒకసారి చదువుకుంటే పిల్లరా, మనము చూస్తున్నాము, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములు పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలుకున్న సామర్థ్యం ఏమిటంటే పిల్లరా, ఆయనకున్నటువంటి 3 సామర్థ్యాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. అదేమిటంటే, సమూయేలు దేవుని స్వరాన్ని వినగలుగుచు ఉన్నాడు. చూడండి, మనం చాలాసార్లు ప్రభువు దగ్గరకు వచ్చి దేవునితో మనం మాట్లాడతాం, కానీ ఎప్పుడైనా మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడిన అనుభవం ఉందా? సమూయేలుకున్నటువంటి సామర్థ్యం ఏమిటంటే, సమూయేలు దేవునితోనూ మాట్లాడతాడు, అలాగే దేవుని స్వరాన్ని కూడా వినగలుగుతాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుచూ ఉన్నాడు అని దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మనం చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటాం, కానీ చాలామంది దేవుడు ఇంకా నాతో ఒకసారి కూడా మాట్లాడలేదు అని అనుకుంటాం. మరి నీ జీవితంలో దేవుని స్వరాన్ని వినాలి అనుకుంటున్నావా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తావు, కొన్నిసార్లు గంటలు ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు ఉపవాసం ఉండి కూడా మనం ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు చాలా రకాలుగా మనము ప్రార్థన చేస్తూ ప్రభు మాట్లాడాలి అని కోరుకుంటాం. అయితే పిల్లరా, సమూయేలు జీవితంలో దేవుని స్వరాన్ని సమూయేలు వినడానికి గల కారణం ఏమిటంటే, మనం చదువుకున్న ఆ 3 వచనాల్లో 3 శ్రేష్టమైన విషయాలు దేవుడు రాయించిపెట్టాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అదేమిటంటే, సమూయేలు దేవుని స్వరాన్ని వినడానికి గల కారణం ఏమిటంటే, మొదటిది అక్కడ మనం చూస్తుంటాం ప్రియ దేవుని బిడ్డలారా, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు
ఏలి యొక్క సంరక్షణలో పెంచబడుతున్నాడు, ఏలీకి అతను పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలీ గారు ఏదైతే దేవుని వాక్యాన్ని సమూయేలుకు బోధిస్తున్నాడో, ఏలీ దగ్గర ఏదైతే సమూయేలు నేర్చుకుంటూ ఉన్నాడో, ప్రతిదిన వాక్యం అతనికి వినిపించబడుతుందో, తనకు తెలిసిన ప్రతిదాన్ని కూడా అతను దాని ప్రకారంగా జీవించడానికి తన జీవితాన్ని మార్చుకున్నాడు సమూయేలు. పిల్లరా, మన జీవితాల్లో దేవుని మాటలు వింటూ ఉంటాం, ప్రతి వారం వింటూ ఉంటాం. ఇక అనేక సమయాల్లో మనము ఈ టీవీల ద్వారా చూస్తూ ఉంటాం, అనేక మంది భక్తుల యొక్క ప్రసంగాలు మనము ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా అభివృద్ధి చెందిన దానిని బట్టి రకరకాలుగా అనేక మంది భక్తుల యొక్క వర్తమానాలు ప్రతిరోజు మన ఇంటికి వస్తూ ఉన్నాయి, మనం ఆలకిస్తూ ఉన్నాం. కొంతమంది బైబిల్లో చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు దైవ సేవకుల కంటే కూడా మించినటువంటి జ్ఞానం కలిగిన విశ్వాసులు కూడా ఈ రోజున సంఘాల్లో ఉన్నారు. దాన్ని బట్టి దేవుని నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నా. ఎందుకంటే బైబిల్ అంతగా ఈ రోజున మనకు ప్రకటించబడుతూ ఉంది, అనేకమైన లోతైన విషయాలు ఈరోజు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి, రకరకాలుగా దేవుని జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ నా ప్రశ్న ఏమిటంటే, నీవు నేర్చుకున్న ప్రతిదానిని, నీకు తెలిసిన ప్రతిదానిని, నీవేదైతే వింటున్నావో, ఏదైతే గ్రహిస్తున్నావో, మరి దాని ప్రకారంగా నీ జీవితంలో నీవు చేయగలుగుతున్నావా? ఈ సమయాలైతే ఏలీ దగ్గర నేర్చుకుంటున్నాడు, చెప్పిన ప్రతి మాటను కూడా తన జీవితంలో ఆచరణలో పెట్టగలుగుతూ ఉన్నాడు, ఆచరించగలుగుతూ ఉన్నాడు. సమూయేలు దేవుని స్వరం వినడానికి గల మొదటి కారణం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అతడు దేవుని సన్నిధిలో తాను నేర్చుకున్న ప్రతి దానిని కూడా అతను తన జీవితానికి అన్వయించుకుని ఆ రీతిగా అతను జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకని పిల్లరా, మన జీవితంలో కూడా మరి అలాంటి ప్రాపర్ ప్రాక్టీస్ చాలా అవసరం. అలాంటి ఆచరణ మన జీవితంలో కూడా మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుని స్వరాన్ని వినగలుగుతాము. దేవుని స్వరం వినడానికి ఇది ఒక లక్షణమైన సంగతిని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రెండోది మనం చూస్తాం ప్రియులరా, చక్కని వచనాలు మనం ఏం చూస్తున్నామంటే, అదే 3వ అధ్యాయంలో, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకుని ఉండగాను ఆ దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకుని ఉండగాను అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దీని మనం ఏమనొచ్చంటే, ప్రాపర్ పొజిషన్, సరి అయినటువంటి స్థానం. సమూయేలు ఎక్కడికి వచ్చేసాడు అంటే సరి అయిన స్థానానికి, అంటే దేవుని మందిరానికి వచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అక్కడికి వచ్చి బైబిల్ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే సమూయేలు మరి ఏలీ దగ్గర పరిచర్య చేస్తున్నాడు గనక అతనికి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు చాలా పనులు ఉంటాయి. అనేక పనులు అతను చేయాలి, మందిరానికి సంబంధించినటువంటి, ఏలీ గారికి సంబంధించిన అనేకమైన విషయాల్లో అతను పరిచర్య చేస్తూ ఉండాలి. కనుక రోజు అంతట్లో అతను బహుశా చాలా బిజీగా తన పనుల్లో నిమగ్నం అయిపోయి అతను ప్రతిరోజు ఏం చేసేవాడంటే, ఆ దేవుని సన్నిధానానికి అవన్నీ పనులు ముగించుకుని, పనులన్నీ కూడా సంపూర్ణం చేసుకుని, ఎందుకంటే ఒకళ్ళు ఏ పని ఉన్నా మళ్ళీ మన మైండ్లో గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది కదా, ఏదైనా పని మిగిలిపోతే మనం తొందరపడతాం కదా, ఏదైనా పని మిగిలిపోద్దని ఆలోచిస్తూ ఉంటాము కదా. కానీ సమయాలు ఏం చేసేవాడు అంటే, ప్రతిరోజు కూడా ఆయన ఆ సరైన స్థానానికి, అనగా మందిరం దగ్గరకి
ఆ పనులన్నీ కూడా విడిచిపెట్టేసి పనులన్నీ పూర్తి చేసుకుని అవన్నీ సంపూర్ణం చేసుకుని కరెక్ట్గా సమయానికి దేవుని మందిరానికి పడుకోవడానికి వచ్చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటే సరి అయిన స్థానం, సరైనటువంటి స్థలం, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మొదటిది ఏం చూస్తున్నాడు ఆయన జీవితంలో? మొదటగా మనం గమనించింది ఏంటంటే సరైన ఆచరణ జీవితం ఆయనకు ఉన్నది. రెండవది ఆయన అన్నీ కూడా విడిచిపెట్టి తన మనసును ప్రశాంతంగా చేసుకుని ఏమి పనులు పెట్టుకోకుండా అన్నీ ముగించుకుని తొందర ఏమీ లేకుండా ఆ గజిబిజేమీ లేకుండా గందరగోళం ఏమీ లేకుండా సరైన స్థానానికి అనగా దేవుని మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో ఉండేవాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పిల్లరా, నువ్వు దేవుని స్వరం వినాలి అనుకుంటున్నట్లయితే నీ జీవితంలో కూడా నీ మనసులో ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టేసి రావాలి. గందరగోళం ఉండకూడదు, గజిబిజి ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు. ప్రభు సన్నిధికి వచ్చినవన్నీ విడిచిపెట్టాలి. నీకు ఎన్ని టెన్షన్లున్నా, బాధలున్నా, కష్టాలున్నా అన్నీ విడిచిపెట్టేసి నీవు ప్రభు సన్నిధికి వచ్చి ఆ స్థలములో నీవు కూర్చోవాలి. మనం ఈరోజు అంతా మన ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నామంటే అడావిడాడు వచ్చేస్తుంటాం. వచ్చింది ఎన్ని పనుల గురించో ఆలోచిస్తాం, మనసు ఇక్కడ పెట్టలేం, సరిగ్గా కూర్చోలేం, సరిగ్గా ఉండలేం, ఏవో ఆలోచిస్తూ ఉంటాం. అందరికి మన ఫోన్లోటి వచ్చేసే కదండి, అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్న దేవుని కృపను బట్టి. అదేదో టిక్ వన్ సౌండ్ వస్తుంది, ఎవడో నాకు మెసేజ్ చేశాడు అనుకుని ఆ మందిరంలో ఉండగానే దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటాం. టెన్షను ఆరాధన ఇదాకా ఉండలేం. లేకపోతే ఈలోగా మనం ఆ వాక్యం వింటూనే ఉంటాం, ప్రభుత్వం కూర్చునే ఉంటాం, కానీ వాట్సాప్ స్టేటస్ చూసేస్తుంటాం, మెసేజ్లు చూసేస్తూ ఉంటాం, ఫేస్బుక్ పేజీలని తిరగేస్తూ ఉంటాం, యూట్యూబ్లో కూడా మనం ఒకసారి అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మందిరంలో ఉంటాం కానీ మనసు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. పేరుకు మందిరంలో ఉంటున్నాం కానీ సమయంలో ఏం చేసేది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? సమయాలు అన్నీ మరి పూర్తి చేసుకుని ప్రశాంతంగా ప్రభు మందిరానికి వచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి నీవును కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మనసులో ఏమీ ఉంచుకోకుండా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలి. సమయం అలాగూ చేశాడు కనుక నీ దేవుని స్వరాన్ని అతను వినగలిగాడు. మూడవది మనం చూస్తాం అక్కడ. మరి గమనిస్తే పిల్లరా, దేవుని మందిరములో చక్కని వచనం ఉంటుంది, దేవుని మందస్సమున్న యెహోవా మందిరములు. ఎక్కడున్నాడో తెలిసిన అతను పండుకునే స్థలం ఎక్కడట? మందసానికి దగ్గరగా, ప్రాపర్ ప్రాక్సిమిటీ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటే సరి అయిన సామీప్యతకు దగ్గరగా, దేవుని మందసానికి దగ్గరగా అతను వచ్చి ఉన్నట్లుగా దైవ గ్రంథం సాక్ష్యమిస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందసములో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, అనగా ఆ రాతి పలకలు అందులో ఉన్నాయి. అహరోను యొక్క కర్ర కూడా అందులో ఉంది, మన్నా పాత్ర ఉంది, దానిపైన మళ్ళీ కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద ప్రభు మాట్లాడతానని కూడా దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దగ్గరగా ఉన్నాడు అంటే ప్రభు సన్నిధికి దగ్గరగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రాపర్ ప్రాక్సిమిటీ, సరి అయినటువంటి సమీపానికి అతను వచ్చాడు. ఈరోజున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధికి సమీపంగా మనం జీవించవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఈరోజు నీవు దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ ప్రభువాను నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నావేమో, ఒకవేళ నువ్వు ప్రభు సన్నిధి దూరంగా ఉంటూ ప్రభువా నీ స్వరం నాకు ఎందుకు వినబడడం లేదు అని ప్రభువును ప్రశ్నిస్తున్నావేమో, దేవుడు కోరుకుంటున్న మనమందరము కూడా దేవుని సన్నిధికి సమీపంగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సమయాన్ని అదే చూస్తున్నాం ప్రియుల మనము. అతను
సరైన రీతిలో దేవుని వాక్యానుసారంగా అతను జీవిస్తున్నాడు. రెండవది మరి సరి అయినటువంటి స్థలానికి వచ్చాడు. మరి సరి అయిన రీతిలో అతను దేవుని సన్నిధికి సమీపంగా ఉన్నాడు. ఆ మూడు కారణాల వలన సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. మరి ప్రియ దేవుని సహోదరుడా, దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, నీవును కూడా నీ జీవితంలో దేవుని స్వరాన్ని వినాలి అని నీవు అనుకున్నట్లయితే, దయచేసి నీవును కూడా దేవుడు నీకు ఏ వాక్యమైతే ఇచ్చాడో, ఏ వాక్యం నీకు వినిపిస్తూ ఉన్నాడో, ఏదైతే నీవు తెలుసుకుంటున్నావో, వందల ప్రసంగాలు విని ఒక్కదానికి నువ్వు లోబడపోతే ప్రయోజనం లేదు. నువ్వెంతగా నేర్చుకుంటున్నావో, ఎంతగా వింటున్నావో, అంతగా నీవు లోబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వినేయడం ముఖ్యం కాదు, విన్నదానికి ఎంతవరకు మనము లోబడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కొంతమంది ఇక ఎప్పుడు చూసినా వింటానే ఉంటారండి. చాలామంది ప్రసంగాలు వింటానే ఉంటారు. అబ్బో నేను వాళ్ళు విన్నాను, వీళ్ళు విన్నాను అనుకుంటారు. కానీ ఎన్ని విన్నా దేవుడు కోరేది ఏటో తెలుసా ప్రియా సహోదరుడా? నువ్వు ఎంతవరకు ఆ విన్న వాక్యానికి లోబడుతున్నావు అనేది ప్రాముఖ్యమైనది. రెండవది, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి ఇక మనసులో ఏముండకూడదు. ఆ పనుల భారం ప్రక్కనెట్టాలి, నీ బాధ్యతను ప్రక్కన పెట్టాలి. నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను, ఇది సరైన స్థలం అని గ్రహించాలి. మూడవది, దేవుని సన్నిధికి నీవు నేను సమీపంగా ఉండగలిగినప్పుడు తప్పకుండా మనం కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతాం. అలాంటి దేవుని స్వరాన్ని వినగలిగే సామర్థ్యం పిల్లరా సమూయేలుకుంది. దేవునికి స్తోత్రములు కలుగునగాక. అనుకున్న రెండవ సామర్థ్యం ఏమిటో తెలుసా అండి? సమూయేలుకున్న రెండవ సామర్థ్యం భవిష్యత్తు గురించి అతనికి తెలుసు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు సమూయేలుకు తెలియజేశాడు. ఏం చేయబోతున్నాడో దేవుడు, ఏమి జరగబోతుందో, ఈ విషయాలన్నీ కూడా దేవుడు సమూయేలుకు తెలియచేశాడంటే ఆయనకున్న సామర్థ్యం ఏమిటంటే భవిష్యత్తు తెలుసుకోగలిగాడు సమూయేలు. పిల్లరా, మన జీవితంలో రేపేం జరగబోతుందో మనకు తెలియదు కదా. మనకి ఈ క్షణం ఏం జరగబోతుందో కూడా మనకు తెలియదు. కానీ సమూయేలు భవిష్యత్తును తెలుసుకోగలిగాడు. పిల్లరా, భవిష్యత్తు తెలుసుకోవడం అనేటువంటిది అది సామాన్య విషయం కాదు. దేవుడు ఆయనకి బయలుపరిచాడు, తెలియచేశాడు, భవిష్యత్తును చూపించాడు. కనుక భవిష్యత్తును తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం సమూయేలుకు దేవుడిచ్చాడు. అది ఏలీ ఒకరోజు అడుగుతాడు, సమూయేలు నీకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో మరుగు చేకు నాకు చెప్పయ్యా అని అడుగుతాడు. దేవుడు బయలుపరిచిన ప్రతిదానిని కూడా ఏలీకి ఆ దినం సమూయేలు చెప్పాడు. అవును పిల్లరా, సమూయేలు భవిష్యత్తును తెలుసుకోగలిగాడు. మూడవది లక్షణం ఏమిటంటే, సమూయేలుకున్న సామర్థ్యం ఏమిటంటే, అతను ఆ క్రైసిస్ వచ్చినప్పుడు అంటే క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సంక్షోభాలు ఎదురైనప్పుడు కూడా దానిని ఎలాగున పరిష్కరించాలో కూడా తెలుసుకున్నవాడు. అంటే సమస్య వచ్చిన తర్వాత కాదు, రావడానికి ముందే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నవాడు, తెలుసుకోగలిగాడు అతను. ఈ మూడు సామర్థ్యాలు అంటే, ఒకటి దేవుని స్వరాన్ని వినగలగడం, రెండు భవిష్యత్తు గురించి తెలుసుకోగలగడం, మూడవది సంక్షోభాలు ఎదురైనప్పుడు కూడా ఎలా పరిష్కరించాలో దానిని తెలుసుకుని ఉండడం అనేటువంటి ఈ మూడు సామర్థ్యాలు కూడా ఆనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో పిల్లరా అతను ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా మార్పు చెందడానికి కారణమయ్యింది. ప్రజలందరూ తన మాట వినడానికి,
ప్రజలందరూ కూడా తనకు లోబడడానికి విధేత చూపించడానికి కారణమయ్యింది. అంటే సామర్థ్యము కలిగిన వాళ్ళు అలాంటి వారి మాట ఎవరైనా వింటారు. చాలాసార్లు మనం ఇంట్లో ఉంటాం, అందరూ నా మాటే వినాలి అనుకుంటాం, కానీ మన దగ్గర ఒక్క సామర్థ్యం ఉండదు. కొన్నిసార్లు సంఘంలో అందరూ నాకు లోబడిపోవాలి అని అనుకుంటాం, కానీ సంఘానికి నువ్వు చేసిందంటూ ఏమీ ఉండదు. ఒక్క సామర్థ్యం కూడా ఉండదు, ఒక తలాంతు కూడా ఉండదు. కానీ దేవుడు సమూయేలును ఇన్ని తలాంతులతో, ఇన్ని వరాలతో దేవుడు నింపేశాడు. అందుకే అతని మాట అందరూ వినగలిగారు, ఆ ప్రజలందరూ కూడా లోబడగలిగారు. చూడండి, ప్రతి ఇంట్లో కూడా ఈ పోటీ ఉంటుంది, అందరూ నా మాట వినాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కుటుంబముల యజమానిగా ఉన్నావు, నీ మాట అందరూ వినాలంటే నీ దగ్గరే ఉండాలి సామర్థ్యం, ఉండాలి తలాంతులు, ఉండాలి. మన ఇళ్ళలో చూడ మన పిల్లలు కొనుక్కొని తలాంతులు దేవుడు ఇస్తాడు, దాని ద్వారా వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కనుక నీవు నీ జీవితంలో కూడా ప్రియులరా, తలాంతులు కలిగిన వాడుగా, సామర్థ్యము కలిగిన వాడుగా నీవు ఉండగలిగినట్లయితే తప్పకుండా నీవు సమాజాన్ని ప్రభావితం చేయగలగడానికి ఇది ఒక కారణము. సామర్థ్యం సంపాదించండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకును కూడా సామర్థ్యం దయచేయండి అయ్యా. తలాంతులు కలిగిన వాళ్ళు తప్పకుండా సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, సమూయేలు కూడా ఈ తలాంతులు కలిగి ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ప్రభావితం చేయగలుగుతూ ఉన్నాడు. మరి నీవును కూడా నీ వ్యక్తిగత జీవితంలో తలాంతులు కలిగి నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నువ్వు నివసిస్తున్నటువంటి గ్రామాన్ని, లేక ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచంలో ఒక ప్రభావంత వ్యక్తిగా నువ్వు ఉండాలి అనుకున్నట్లయితే తప్పకుండా నీవు తలాంతులు కలిగిన వాడుగా ఉండాలి. వాటిని సంపాదించండి, నేర్చుకోండి. ఒకడుంటే సరిపోదు, నీకు ఎన్ని తలాంతులుంటే అంత మంచిది పిల్లరా, ఎన్ని వరాలుంటే అంత మంచిది నీకు, ఎన్ని యోగ్యతలుంటే అంత మంచిది నీకు. ఏదో ఒక్కటే సంపాదించుకుని ఇక చాలే నాకు అనుకోకూడదు, ఒకడుంది కదా నాకు ఇది సరిపోతున్న జీవితానికి అనుకోకూడదు. కానీ సమయాలు చూడండి పిల్లరా, అతను దేవుని స్వరాన్ని వినగలిగేస్తున్నాడు. నిజంగా అతను చక్కగా దేవుని స్వరం వినడమే కాకుండా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోగలిగాడు. మరి నిజంగా ఆ సంక్షోభ సమయం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎలాగున పరిష్కరించాలో జ్ఞానంగా అతను తెలుసుకోగలిగాడు. మరి ప్రియ దేవుని బిడ్డ, నీకు ఈరోజున ఎలాంటి సామర్థ్యం ఉంది? ఎలాంటి సామర్థ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావు? సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా అందరూ నీ మాట వింటారు, నీ మాటకు లోబడతారు, విధేయత చూపిస్తారు. సమయాల జీవితంలో అదే జరిగింది. అతనుకున్నటువంటి సామర్థ్యం అతన్ని దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలంగా దేవుడు అనేక సమయాల్లో మనకు తలాంతులు ఇవ్వడానికి, ఎవరి సామర్థ్యము చెప్పిన వారికి తలాంతులు ఇచ్చి వారిని ఆశీర్వదించడానికి, బలపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా, ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడు, ఈరోజుని ప్రభు దగ్గరకు వచ్చే దేవా, నన్ను కూడా ఆ తలాంతులతో నింపండి అయ్యా, ఆ సామర్థ్యంతో నింపండి ప్రభు అని చెప్పి, నువ్వేం చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దానికి కావలసిన నైపుణ్యతల కోసం ప్రభువును అడగండి. తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీ రంగాల్లో ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు మిమ్మలను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి సమయాల జీవితంలో తనకున్న రెండవ ప్రాముఖ్యమైన లక్షణం, అంటే మొదటిది ఏంటి, సామర్థ్యము అని చెప్పాను. సామర్థ్యం ఏమేమి ఉన్నాయండి ఆయనకి? ఒకటి, దేవుని స్వరం వినగలుగుతున్నాడు, భవిష్యత్తును తెలుసుకోగలిగాడు, సంక్షోభ సమయాల్లో పరిష్కార మార్గాలు కూడా అతను తెలుసుకుని ఉన్నాడు. అయితే ఇందులో రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే క్యారెక్టర్, స్వభావం. ఏంటంటే రెండవది, సమయాలకున్న రెండవ లక్షణం ఏమిటంటే స్వభావం.
ప్రతి మనిషికి కూడా రకరకాల స్వభావాలు ఉంటాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఇతను ఏలీలాగా కాదండి, ఎవరో సమయంలో ఏలీలాగా కాదు. ఈయన యొక్క జీవన విధానం లేదంటే ఈయన స్వభావం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనము మరి మొదటి సమయుల గ్రంథములో 7వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, మన ముందుగా ప్రియులరా 7వ అధ్యాయములో మరి 2వ వచనములో మనము చదువుతున్నాము. ఏమనంటే 3వ వచనం అంటాడు, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అంటాడు. ఈ సమూయేలు యొక్క స్వభావం ప్రియులరా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుని వైపు మళ్ళించాలి అనుకుంటున్నాడు. చూడండి పిల్లలు, సమూయేలుకు ఉన్న స్వభావం చూడండి, ఆయనకు లక్షణాలు చూడండి. దేవుని ప్రజలను దేవుని వైపు మళ్ళించాలి గనక, ఆ దేవుడి దగ్గరికి మీరు మళ్ళాలి అంటే, ఏదైతే దేవునికి ఇష్టము లేనిది మీ దగ్గర ఉన్నాయో అవన్నిటి నుంచి మీరు దూరం అయిపోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి అని సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మనం 5వ వచనంలో కూడా చదువుతున్నాము, అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. సమూయేలు చెప్తున్న ప్రజలతో, నేను మీ అందరి పక్షంగా నేను ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాడు. అంటే సమూయేలు యొక్క స్వభావం మీరు చూడండి, అతని క్యారెక్టర్ చూడండి. ప్రజలందరినీ కూడా దేవుని వైపు మళ్ళించాలని, ప్రజలందరి కోసం కూడా అతను ప్రార్థన చేయాలి అని. ఇంకా మనం 5 నుంచి కిందకు చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ప్రియులరా, మనము 9వ వచనంలో చూస్తాం, సమూయేలు పాలు విడివని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేల్ పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు మరలా వీరి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, యుద్ధం చేయడానికి సిద్ధమైపోయారు వాళ్ళు. అలాంటి సమయంలో సమూయేలు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు పక్షంగా మరి చక్కని బలిని ఆయన అర్పించి మరి ప్రజల పక్షంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమూయేలు యొక్క ప్రార్థనలకించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆ ఫిలిస్తీన్ల మీద విజయాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు సమూయేలు ఏ మాట అయితే చెబుతున్నాడో ఆ మాట విన్నారు, ఆ మాటకు లోబడ్డారు. ఆ యొక్క సమూయేలు ఈ మాట యందు విశ్వాసం ఉంచారు, ఇతను మా కోసం ప్రార్థన చేస్తాడని, ఇతను మా పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తాడని, మా పక్షంగా దేవుణ్ణి వేడుకుంటాడని, ఇతని మాట వింటే మాకు విజయము దేవుడిస్తాడు అని ఆ ప్రజలందరూ కూడా అతని మీద ఆ నమ్మకాన్ని ఉంచగలిగారు. దానికి కారణం ఏమిటంటే, సమూయేలు తన జీవితంలో చాలా నమ్మకస్తుడిగాను చాలా యథార్థవంతుడుగాను ప్రియులరా ఆయన జీవిస్తూ వచ్చినాడు. దానిని బట్టి వాళ్ళు ఆయనను నమ్మగలిగారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అతను నమ్మగలిగారు, విశ్వాసం ఉంచాడు దేవుని మీద, చాలా యథార్థంగా జీవిస్తున్నాడు. తన జీవితం ఎక్కడ కూడా లోపము లేకుండా ఆ సమూయేలు తన జీవితాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట చూపిస్తూ వచ్చినాడు గనుక, వాళ్ళంత నమ్మకాన్ని ఉంచి ప్రియులరా చక్కగా దేవుని సన్నిధిలో సాగిపోవడానికి కారణమయ్యి. అతని స్వభావం ఎంత మంచి స్వభావం. ఈరోజు నాయకులంగా ఒక దైవజనుడిగా నేను కూడా కోరుకోవాలి. ఏంటో తెలుసా, దేవుడు నాకు అప్పగించిన ఆత్మల విషయంలో
నేను వారిని తప్పకుండా నేను దేవుని వైపుకు మళ్ళించాలి. ఒక దైవజనుడిగా నేను దేవుని పాలు మళ్ళించాలి. ప్రతి క్షణం కూడా వాళ్ళు తప్పిపోకుండా దేవునికి ఇష్టం కానిది ఏ స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి వాళ్ళు విడుదల పొంది వారి చివరిగా దేవుని మళ్ళుకోవాలి. అట్రీతిగా వారిని నేను ఒక నాయకునిగా నడిపించవలసిన బాధ్యత నాకుంది, ప్రతి దైవజనుడికి కూడా ఉంది, ప్రతి విశ్వాసికి కూడా ఉంది అనే సంగతి ఈ సమయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, దేవుని మళ్ళించడమే కాదు ఆయన ఏం చేశాడు తెలుసా, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు, వారి పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు, వారికి విజయాన్ని తీసుకొస్తున్నాడు. ఈరోజున మనం కూడా దేవుని బిడ్డలంగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ దైవజనునిగా మనమందరము కూడా కనీసం మన పరిధిలో ఉన్న వారినైనా మనం తప్పకుండా దేవుని వైపు వారిని మళ్ళించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి పక్షంగా విజ్ఞాపన కూడా మనం చేయాలి, వారి విజయానికి మన సహకారం కూడా అందించాలి. నిజంగా ఆయనలో ఉన్న ఆ మంచి స్వభావం నిజంగా ఆ ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు ప్రజలలో తన యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడానికి, ఒక ప్రభావంత వ్యక్తిగా మారడానికి కారణమయ్యింది. నీకు మంచి స్వభావం లేకపోతే నీవు ప్రభావం వ్యక్తిగా మారలేవు. సమయంలో జీవితంలో మనము దానిని చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని స్వభావం కలిగి దేవుని ప్రజల పట్ల ఆ తన మనసు నిండా కూడా ఆ ప్రజలు బాగుండాలని కోరుకున్నాడు సమూయేలు. ఆ ప్రజలు విజయాన్ని సాధించాలి అని కోరుకున్నాడు సమూయేలు. తన మనసు నిండా నింపుకున్నాడు. ఆ సంగతి ప్రజలు గ్రహించారు. నిజంగా ఇతను ఇశ్రాయేలు ప్రజలమైన మన గురించి మంచి మనసు కలిగి ఉన్నాడు అని అర్థమైపోయింది. అందుకే ఆయన మాట విన్నారు. రోజు రోజుకి ఆయన ప్రభావం పెరుగుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నాయకుని నీవును అలాగూ జీవించినట్లయితే, నీ సంఘం గురించి అటువంటి బాధ్యత తీసుకోగలిగినట్లయితే, అలాంటి క్షేమను కోరగలిగినట్లయితే, అలా నీవు ఆలోచించగలిగినట్లయితే అది చాలా చాలా మంచిది. దాని ద్వారా నీవును కూడా, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని నువ్వు ప్రభావితం చేయగలుగుతావు. ప్రతి తల్లి తండ్రి కూడా నీ కుటుంబం కోసం అలాగే కోరుకోవాలి. లేక ఒక ఇన్స్టిట్యూట్కి హెడ్గాని ఉన్నావేమో, నీ ఆఫీసులో బాస్గాని ఉన్నావేమో, మరొకటి ప్రభు నీకు హోదా అధికారం ఇచ్చున్నాడేమో, నీ కింద ఉన్న వాళ్ళని కూడా నీవు వాళ్ళు క్షేమం కోరే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఉంటే నీకు మంచిది. అలాగున ఆ మంచి స్వభావం అతను చూపించడం ద్వారా అతను ప్రభావితం చేయగలిగాడు. అనేక మందిని అతను ప్రభావితం చేయగలిగాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మూడోది మనం ఆయనకున్న మంచి లక్షణం గమనించినట్లయితే, కనెక్షన్, సంబంధం. మీకు తెలుసా, సమూయేలుకి ప్రజలతో ఎలాగున సంబంధం కలిగి ఉండాలో తెలుసు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏం తెలుసండి ఆయనకి ప్రజలతో ఎలాగున సంబంధం కలిగి ఉండాలో తెలుసు. అందుకనే ప్రజల దగ్గరకు ఆయన వెళ్ళినప్పుడు ప్రజల భాషే ఈ సమయంలో మాట్లాడుతూ ఉండేవాడు. అంటే చాలా చక్కని మాట ప్రియులారా, ఈ స్పోక్ దేర్ లాంగ్వేజ్ నాట్ హిజ్ లాంగ్వేజ్. అంటే తన భాష మాట్లాడలే. అంటే దాని అర్థం ఏమిటంటే, సమూయేలు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రజల్లో కలిసిపోయి వానిలో ఒకనిగా, వారిలో ఒకనిగా ఆయన మాట్లాడుతుండేవాడు. అంటే వారితో కలిసిపోయేవాడు. ఈ సంగతి నేను తెలియాలి. ఏంటంటే ప్రజలతో మనం ప్రియ దేవుని బిడ్డలారా ఎలాగును ఉండాలో తెలియకపోతే, ఎలాగును మాట్లాడాలో నీకు తెలియకపోతే, ఎలాగ వ్యవహరించాలో తెలియకపోతే నువ్వెవరిని ప్రభావితం చేయలేవు. అందుకని సమూయేలుకు ప్రజలతో ఎలా ఉండాలో, ఎలా కనెక్ట్ అవ్వాలో, ఎలా సంబంధం కలిగి ఉండాలో ఆ సమూయేలుకు తెలుసు. అందుకే వారి భాష మాట్లాడుతూ, వారిలో ఒకనిగా ఆయన జీవిస్తూ, నిజంగా అనేక సార్లు మనం చూస్తాం 7వ అధ్యాయం చూసుకుంటూ వెళ్ళిపోతే పిల్లరా, ఆ ప్రజల మీద అనేక సార్లు కనికరం చూపించేవాడు, కంపేషన్ చూపించేవాడు, దయ చూపించేవాడు. అంతేకాదు పిల్లరా, అనేక సార్లు ఆయనకున్నటువంటి
ఆ కథల గురించి కలిసిపోయినప్పుడు వారు పడేటువంటి ఆ సంకటలు, బాధలు, కష్టాలు చూసినప్పుడు వారి మీద జాలిని కనుపరిచేవాడు. ప్రజలను కష్టాలు పడుతుంటే నాకెందుకులే అనుకునేవాడు కాదు, అవి చూసినప్పుడు జాలితో నింపబడేవాడు సమయం, కనికరము చూపించేవాడు. తద్వారా ఆ ప్రజల్లో అతను చక్కగా మమేకమైపోయి ఆ ప్రజల బాధల్లో అతను పాలు పొందుతూ ఉండేవాడు. అంతేకాదు, వారు ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే, ఏదైనా సాధనలు చేస్తుంటే, సాధించాలనుకున్నట్లయితే వారిని ఎంకరేజ్ చేసేవాడు, ప్రోత్సహించేవాడు. నువ్వు చేయగలవయ్యా, నువ్వు చెయ్యగలవు, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అని చెప్పి ప్రోత్సహించే తత్వం సమయలిది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ రీతిగా ఆ సమయంలో ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు. నిజంగా ఎందుకంటే ఆయనకి ప్రజలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో తెలిసినవాడు. నిజంగా వారిలో ఒకనిగా జీవించాడు. వారు సంకట పరిస్థితుల్లో జాలి చూపించాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏదైనా సాధించాలి అని అనుకున్నారు, ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాలను కూడా ఆయన ఎంకరేజ్ చేసేవాడు. తద్వారా ప్రజలు సమూయేలును ఎంతో గౌరవించేవారు. ఆయన పేరు ప్రఖ్యాతులు పెరిగాయి. ఆయన గొప్ప ప్రభావితం చేయగలిగాడు. ఇశ్రాయేలు జాతంతటిని కూడా, అందరిలో కూడా ఒక ప్రభావవంతుని వ్యక్తిగా సమూయేలు మనకు కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజంగా నీవును కూడా ఈ తోటి వారితో సంబంధం ఎలా కలిగి ఉండాలని తెలిసినట్లయితే వారిలో కలిసిపోతాం. కొన్నిసార్లు మనం కలవాలి. మనం ఇప్పుడు కూడా నేను నా భాషే మాట్లాడతాను, నేను నా భాషే మాట్లాడితే వారితో నువ్వు కలవలేవు. వారిలో ఒక్కనగాన్ని ఉండాలి అంటే వారి విధానంలోని వెళ్ళిపోవాలి, వారి విధానంలో మాట్లాడాలి, వారికి అర్థమయ్యేటట్లుగా నీవు ఉండాలి. అందుకే వారి భాషలోకి వెళ్ళిపోవాలి మనం. అట్లాగే సమయాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కనుకనే ఆ ప్రజలు ఏదైనా బాధన పడుతుంటే కనికరం ఎప్పుడైనా చూపించారా మనం? మనోళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు, కానీ మనం నోటి మాటతో ఏదో చెప్పేస్తాం. కానీ సమూయేలు కనికరం చూపించాడు, జాలి చూపించాడు. ఎంత మంచి మాట! ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, నీవును దేవుని బిడ్డగా నీతో ఉన్నవారు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీళ్లతో ఉంటే ఎప్పుడైనా కనికరించావా? ఎప్పుడైనా జాలి చూపించావా? ఒక మంచి మాట మాట్లాడావా? అని ప్రేమతో పలకరించావా? సమూయేలు పలకరిస్తున్నాడు. ఎందుకంటే అతను జాలిని చూపిస్తున్న ప్రతిసారి కూడా ప్రజలు ఆ సమూయేలుతో ఒకటైపోతూ ఉండేవారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజంగా వారిని బలపరిచేవాడు, ప్రోత్సహించేవాడు, ముందుకు తోసేవాడు. వెళ్ళండి, ప్రభు సన్నిధి మీతో ఉంది, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, యుద్ధానికి వెళ్ళండి. ప్రోత్సహిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరినైనా ఎప్పుడైనా ఎంకరేజ్ చేసావా? డిస్కరేజ్ చేయడంలో ముందుంటాం, కానీ ప్రభు కోరేది వాళ్ళని ఎంకరేజ్ చేయి, బలపరచు, ప్రోత్సహించు, ముందుకు తీసుకుని వెళ్ళి వెనకాల నేను ఉన్నాను అని చెప్పు. వాళ్ళు ముందుకు వెళ్తారు. డిస్కరేజ్ చేయొద్దు. డిస్కరేజ్ అందరూ చేసే పని అది, కానీ ప్రోత్సహించే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది లోకం. అలాంటి మంచి లక్షణాలు ఈ సమయంలో మనకు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రములు. అందుకే పిల్లరా, సమూయేలు యొక్క విజయానికి, సమూయేలు ఆనాటి సమాజంలో ఒక ప్రభావవంతుడిగా నాయకుని ఉండడం కారణం ఏమిటంటే ఈ మూడు మంచి లక్షణాలు ఏంటంటే, ఒకటి కాంపిటెన్సీ అంటే సామర్థ్యము, మొదటిది ఆయనకున్న సామర్థ్యము, రెండోది చెప్పాను ప్రియ దేవుని బిడ్డలారా ఆయన యొక్క స్వభావం, మంచి స్వభావం, మూడవది ఆయనకున్న కనెక్షన్స్, మంచి సంబంధాలు. ఈ మూడు కూడా ఆ వ్యక్తిని ఒక ప్రభావం వ్యక్తిగా మార్చివేశాయి. నేను చెప్పిన ఈ మూడు పదాల్లో మూడు సీలు ఉంటాయి. కాంపిటెన్సీ అనే దానిలో మొదటి అక్షరం సీ ఉంది. రెండవది ఏం చెప్పాను? క్యారెక్టర్, అందులో కూడా సీ ఉంది. మూడవది కనెక్షన్, అందులో కూడా సీ. ఈ మూడు సీలు ఏంటా? మూడు సీలు కాంపిటెన్సీ, క్యారెక్టర్, కనెక్షన్. అంటే మొదటిది సామర్థ్యము, మంచి స్వభావము,
మూడవది సంబంధము. ఈ మూడు నీవు కలిగి ఉంటే నీకు సక్సెస్, ప్రభావంతులుగాను మారగలుగుతావు. పిల్లలు, ఇది కేవలం ఏదో సమయంలో కాలంలో మాత్రమే పనిచేసింది ఈ ఫార్ములా అనుకోవద్దు. ఇప్పుడు కూడా ఇదే ఫార్ములా పనిచేస్తుంది, తప్పకుండా పనిచేస్తుంది. కనుక నువ్వు ఒక దేవుని బిడ్డగా తప్పకుండా ఈ మూడు సీలు సంపాదించుకో. ఈ మూడు సీలు సంపాదించుకుని సామర్థ్యం కలిగిన వ్యక్తిగా, మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా, మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఈ సమాజంలో నీవు జీవించగలిగినట్లయితే నీ కుటుంబాన్ని ప్రభావితం చేయగలుగుతావు, నీ సంఘాన్ని ప్రభావితం చేయగలుగుతావు, నీ సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతావు, ఈ దేశాన్ని ప్రభావితం చేయగలుగుతావు, ఈ ప్రపంచాన్ని కూడా మనము ప్రభావితం చేయగలుగుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రభావితం చేసే వాళ్ళందరూ కూడా మనకంటే గొప్పవాళ్ళు కాదు. ఈ రోజున నీవును కూడా ఈ లక్షణాలు సంపాదించుకుని ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో జీవించగలిగినట్లయితే మనమును కూడా సమయలు వలె ఒక ప్రభావవ్యక్తిగా ఉండగలుగుతాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రేమైన తండ్రి, యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా, సమయంలో జీవితాన్ని మా ముందుంచున్నారయ్యా, నీకు వందనాలు. అవును ప్రభువా, సమయలు ఆనాటి నీ ప్రజలైన శ్రేయక జనాంగాన్ని ప్రభావితం చేయగలిగాడు. దానికి కారణము అతనిలో ఉన్న సామర్థ్యమని, అతనిలో ఉన్న క్యారెక్టర్ అని, అతనిలో ఉన్నటువంటి ఆ కనెక్షన్, మంచి సంబంధాలకు హృదయమని మీరు మాకు తెలియజేశారు. నిజమే ప్రభు, ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తులముగా, మంచి స్వభావం కలిగిన వ్యక్తులముగా, సమాజంలో ఎలాగో మేము సంబంధాలు కలిగి ఉండాలో తెలిసిన వ్యక్తులుగా మమ్మల్ని కూడా ప్రభు మీరు తీర్చిదిద్ది నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. అవును ప్రభువా, నీవు ఈ సామర్థ్యం మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు తండ్రి. నీ కృపలో దేవా మీరు జ్ఞాపకం చేసుకుని మేమందరం కూడా నీ బిడ్డలముగా ప్రభువా, నీ రక్తములో కడగబడిన బిడ్డలముగా, నీ కోసం రోషము కలిగిన బిడ్డలంగా ప్రభువా, ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి ఒక మంచి వ్యక్తులుగా, ప్రభావవ్యక్తులుగా ప్రభువా మమ్మల్ని అందరిని కూడా మీరు తీర్చిదిద్దండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, చూసే ప్రతి ఒక్కరిని కూడా ఆ రీతిగా మీరు మార్చి ప్రభువా, ఈ తరములో మేమును కూడా ఒక ప్రభావితులుగా మార్పు చెంది నీ కోసం రోషం కలిగి జీవించే భాగ్యము తండ్రి నాకు, మాకు అందరికీ మీరు అనుగ్రహించి మీ నామమునకే మహిమను మీరు తీసుకురమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన అందరికీ ఆయన కృపాసన్నిధి సదాకాలము దేవుడు తోడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.